డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ర్యాలీలో పాల్గొనేందుకు కిషన్ రెడ్డి మహబూబ్ నగర్ బయలుదేరారు. ర్యాలీ అనంతరం అక్కడ జరిగే సభలో ఆయన పాల్గొంటారు. పేదల కళ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు అని, వాటిని పేదలకు అందించే వరకు తమ పోరాటం సాగుతుందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఇస్తామని చెప్పి పేదలను మోసం చేసిందన్నారు. కేంద్రం పీఎం ఆవాజ్ యోజన కింద ఇచ్చే నిధులను ఏం చేస్తున్నారని, ఇళ్ళు కట్టరని, ఒకవేళ కట్టినా వాటిని అర్హులకు పంచరని మండిపడ్డారు. కట్టిన ఇళ్లు పాడవుతున్నా పేదలకు ఇవ్వకపోవడంపై కేసీఆర్ అహంకారానికి నిదర్శనమన్నారు. పేదలకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.